ఆర్సీ న్యూస్ ఎప్పటికప్పుడు మీకోసం లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ పాలిటిక్స్ సినిమా స్పోర్ట్స్ వార్త ఏదైనా ఆర్సీ న్యూస్ లో మీకోసం మొహరం సంతాప దినాలను పురస్కరించుకొని శుక్రవారం పాతబస్తి వీధులలో నిర్వహించిన బీబీ కాలం సామూహిక ఊరేగింపు ప్రశాంతంగా కొనసాగింది. షియా ముస్లింలు నల్లటి దుస్తులు ధరించి సంతాప సూచకంగా నిర్వహించిన మాతంతో పాతబస్తి వీధుల్లో విశేష ఛాయలు అలుముకున్నాయి. హజరత్ ఇమాం హుస్సేన్ను స్మరించుకుంటూ చిన్నారులు యువకులు వయోవృద్ధుల వరకు చేతులకు బ్లేడ్లను అమర్చుకొని ఎదపై బాదుకుంటూ రక్తం చిందించారు. ఇస్లాం మతం పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన హజరత్ ఇమాం హుస్సేన్ హసన్లను స్మరిస్తూ వేలాది మంది యువకులు విషాద గీతాలు ఆలపిస్తూ ముందుకు సాగారు. దారి పొడవునా ఏర్పాటు చేసిన స్వాగత వేదికలపై నుంచి పలువురు అధికార అనధికార ప్రముఖులు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు అంబారిపై ఊరేగిన బీబీ కాలంకు పూలు దట్టీలు సమర్పించారు. డబిరిపుర బీబీ కాలం నుంచి ప్రారంభమైన భారీ ఊరేగింపు చాదర్ఘట్ వరకు కొనసాగింది. పదో మొహరం సందర్భంగా శుక్రవారం నిర్వహించిన బీబీ కాలం ఊరేగింపు సందర్భంగా పాతబస్తీలో దక్షిణ మండలం పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. మొహరం సామూహిక ఊరేగింపుకు 2000 మంది పోలీసులతో బందోబస్తు కొనసాగించారు. చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన స్వాగత వేదికపై నుంచి నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ డబిర్పుర బీబీ కాలంకు స్వాగతం పలికి పూలు దట్టీలు సమర్పించారు. మొహరం సంతాప దినాలను పురస్కరించుకొని శుక్రవారం పాతబస్తీలో నిర్వహించిన బీబీ కాలం సామూహిక ఊరేగింపుకు మీరాలం మండి వద్ద పలువురు రాజకీయ నాయకులు ఆలంకు ఘనంగా స్వాగతం పలికారు. మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయం కమిటీ చైర్మన్ గాజుల అంజయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ స్వాగత వేదికపై నుంచి మాజీ ఎంపీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ తదితరులు స్వాగతం పలికారు. ఆర్సీ న్యూస్ ఎప్పటికప్పుడు మీకోసం లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ పాలిటిక్స్ సినిమా స్పోర్ట్స్ వార్త ఏదైనా ఆర్సీ న్యూస్లో మీకోసం.